కమలాపూర్ ఎంపీపీ తడకరానికి జరిగిన అవమానంపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మంత్రి దయాకర్రావును మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు ఆయనను వెంటనే ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశాయి. ఎంపీపీ రాణిని సభావేదిక నుండి అమర్యాదకరంగా పంపించి వేయడం, ఆమెపై టీఆర్ఎస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కమలాపూర్ రామాలయం నుండి మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఈటెల సతీమణి జమున, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లా మహిళా మోర్చాల అధ్యక్షులు రావు పద్మ, చొప్పరి జయశ్రీ, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ మండలం గౌరవపరుస్తూ సోషల్ మీడియాలో అదే విధంగా నిన్న డ్వాక్రా గ్రూప్ మహిళల మీటింగ్ పెట్టి అక్కడ ఎంపీపీ గారిని వేదిక మీదకి పిలిచి ఏ విధంగా అగౌరవపరిచిందో మనందరం చూసాం. అంటే ఒక మహిళ అయిన ఎంపీపీ గారికి, ఒక ప్రజాప్రతినిధి అయిన ఎంపీపీ గారికి ఈ విధమైన అవమానం జరిగితే సామాన్య ప్రజలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో వంట వార్పులు చేస్తూ జనాభాలో సగం వంతైన మహిళలు ఇలా ఉద్యమం చేసి తెలంగాణను సాధిస్తే మహిళల పట్ల కేసీఆర్ గారి తీరు, ఇక్కడ ఎంపీ దయాకర్రావు గారి తీరు మీరు చూసారు. అంటే ఈరోజు కేసీఆర్ గారు ఏ విధంగా మహిళల పట్ల ఎప్పటికీ కూడా దురాలోచనతోని అగౌరవపరుస్తూ కొద్ది రోజులు మంత్రిగా ఇవ్వకుండా అగౌరవపరిచారు, అదేవిధంగా ఆలయా ఘటనలో కూడా కుక్కలతో పోల్చిండు, అదేవిధంగా ఈరోజు కూడా మహిళలను గౌరవపరుస్తూ ఉన్నాడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు. వెంటనే క్షమాపణ చెప్పాలని ఒక రెస్పెక్ట్ ఉందా అని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ఒక ప్రజాప్రతినిధి ఈ మండలానికి ఎంపీపీగా ఉన్నటువంటి రాణి గారు, అయ్యా మా మండలంలో మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నారు, మా మహిళల్ని వేధిస్తున్నారు, మా మహిళల్ని కించపరుస్తున్నారు, మా మహిళల్ని అవమానపరుస్తున్నారు, మరి అట్లాంటి మీ నాయకుల పైన మీరు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారు, మీరు ఈ సమాజానికి నేర్పిస్తుంది గదేనా అయ్యా అని అడగడానికి ప్రయత్నం చేసింది. అడగడం అనేది పక్కన పెడదాం. ఒక ఎంపీపీగా ఏంది ఆమె హోదా? ఈ మండలం జరిగే అధికార కార్యక్రమాలన్నిటికీ కూడా ఎంపీపీ గారి ఆధ్వర్యంలోనే జరగాలి. ఏ కార్యక్రమం జరిగిన గ్రామంలో జరిగితే సర్పంచి అధ్యక్షత వహిస్తాడు, మండలంలో జరిగితే ఎంపీపీ అధ్యక్షత వహిస్తుంది, మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షత వహిస్తుంది. మరి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఒక చట్టం అనే గౌరవం ఉందా? మీరే కదా శాసనాలు చేసేది, మీరే కదా చట్టాలను చేసేది. బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించిన చట్టం ఏదో, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయవలసింది మీరే కదా. మరి మీరే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు కదా, మీరే కదా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా చేస్తున్నారు. మీరు ఇదేనా ఈ సమాజానికి నేర్పించేది? వారికి మేము ఇంతకు ముందే
ఈ మండలంలో ఎంపీడీఓ గారిని బయటైతే ఊపుతున్నావు మా దగ్గర ఊపుతలేవన్నందుకే మేము మోకాళ్ళ మీద మోకరిల్లుతో మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినాం. పాపం ఆయన ఆ డిమాండ్ విన్న తర్వాత అనారోగ్యం పాలై హైదరాబాద్ లో ఏం హాస్పిటల్ అని పిచ్చి హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఎర్రిలేసిన దయాకర్ రావు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నిన్ననే కమలాపూర్ మీటింగ్ కి రావడం జరిగింది. ఆయన మరి ఒక ఎంపీపీ మహిళ ఆ అఫీషియల్ మీటింగ్ కి ఆమె వైన మీటింగ్ టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కాదు. ఎంపీపీగా అఫీషియల్ మీటింగ్ కాబట్టి మహిళా గ్రూపుల మీటింగ్ కాబట్టి దాన్ని అఫీషియల్ గా పిలిచిండ్రు కాబట్టి పోయింది. సభాధ్యక్షురాలు కూడా ఎంపీపీ గారే వహించాలి. పాపం దయాకర్ రావుకు తెలియదు ఈ విషయం. సభాధ్యక్షులు ఎవరని ఏందనేది తనకు తెలియదు. తెలివని వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చిండు కాబట్టి ఇక ఓ మాట ఉండే కానీ పల్లెటూళ్ళల్లా అది అనుకోకూడదు. ఏడబెట్టుకోవాలో గాడబెట్టుకుంటాను ఆయన. పాపం తెలియదు ఆయనకు, గౌరవించడం కూడా తెలియదు ఆయనకు. సభాధ్యక్షత ఇవ్వకపోగా మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా వేదిక మీద అవమానపరిచి వేదిక మీదకి వెళ్ళి గెంటేయించే అధికారము నీకు ఎవడిచ్చిండు? అసలు ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి నీ అడ్రస్ ఏంది? ఇక్కడ పక్క ప్రోటోకాల్ ఉన్నది ఎంపీపీ గారికి, ఆమె పిలిస్తే నువ్వు రావాలి అధికారికంగా. కానీ నువ్వు ఎక్కడో పుట్టినోరివి, ఇక్కడికి వచ్చి ఆమెను ఎంపీపీ గారిని మాట్లాడకుండా అడ్డుకోవడం అనేది ఇది దయాకర్ రావు గారికి ఇది సరైంది కాదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా చూసినా గాని గుడ్లు బీకేయాలే వల్లయని అసెంబ్లీలో చట్టం చేసిండు. బ్రహ్మాండమైన స్పీచ్ ఇస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల. మరి ఎరిలేసిన దయాకర్ రావు ఒక మహిళా ఎంపీడీఓను అంత అసభ్యంగా మాట్లాడినప్పుడు మౌనం వహించిండు. మరి నిన్న ఎంపీపీ గారిని కూడా అవమానపరిచిండు చల్లా ధర్మారెడ్డి, ఈ ఎరవెలి దయాకర్ రావు. మరి కేసీఆర్ కు కళ్ళు బీకకున్న పర్లే వాళ్ళిద్దరి, మేము కళ్ళు బీకమని అంటలేము. కొన్ని మాటల వల్ల మహిళలు ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ మంత్రులకు ఏం నేర్పుతున్నారో ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి తెలియాలి. అటువంటి మంత్రులను పెట్టుకుంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి మంత్రులు మహిళలు ఉంటే ఏమైతే మహిళలకు మంచిగా ఇస్తారు. కానీ ఇప్పుడు క్రమశిక్షణ లేనటువంటి మంత్రులు ఉన్నారు కాబట్టి ఇవాళ మహిళలకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి ఒక ఎంపీపీ కాదు మామూలు సామాన్యమైనటువంటి మహిళలకు కూడా ఇవాళ రక్షణ లేదు, ఇవాళ ఎలాంటి గౌరవం లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలకు ఏమని చెప్పాలంటే మహిళలందరూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మహిళలందరూ కూడా జస్టిస్ కావాలే మాకు ఉన్నటువంటి ప్రభుత్వంలో. కేసీఆర్ ఏమని చెప్పారు, కావున ఒకటి రూపాయలు చెల్లిస్తామని ఎంపీపీ గారు ఇచ్చారు అంటే మేము కావున లాగానే కనిపిస్తున్నాం వీళ్ళకి. ఇట్లాంటి ప్రభుత్వాలు తెచ్చుకోవడం కోసమే ఆ రోజు డిమాండ్ చేస్తున్నాము. అందుకోసమే ఈ ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది మహిళలకు ఇంత కించపరచడానికి కోసమే తెచ్చుకున్నామా అని అడుగుతున్నారు ఇవాళ మహిళలందరూ కూడా. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా కట్టు తెచ్చుకొని అటువంటి మూసుకొని తెచ్చుకున్నట్టు కాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మహిళలకు న్యాయం చేయాలని చెప్తున్నాం. ఇవాళ మహిళల్ని నిర్దేశించి పోడు భూముల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళల్ని నిర్దేశించి ముఖ్యమంత్రి కుక్కలతో పోల్చిన సందర్భం, యథా రాజా తథా ప్రజ అన్నట్టు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ వారికి సంబంధించిన నాయకత్వం కూడా అలాగే మాట్లాడుతుంది. మనం గతంలో చూసుకున్నట్టయితే ఎర్రబెల్లి గారు ఒక మహిళా అధికారిని గ్రూప్ వన్ అధికారిని కించపరిచే విధంగా అసభ్య పదజాలంతో వాడిన సందర్భం మర్చిపోకుండాని మళ్ళీ నిన్న ఆ ఎంపీపీని ఏ విధంగా అగౌరవపరిచాడు, ఏ విధంగా కించపరిచాడు, మళ్ళీ వాళ్ళ కార్య వాళ్ళ టీఆర్ఎస్ మెంబర్స్ ఒక అసభ్య పదజాలంతో మహిళల్ని పంపించు మీ మహిళల్ని పంపించు అని మెసేజ్లు పెట్టి కించపరిచే విధంగా చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు మీకు
దుబాయ్ లో గల్ఫ్ కంట్రీస్ లో ఎవరో మీకు సంబంధించి ఈయన కామెంట్ చేసిన వాళ్ళని మీరు వాళ్ళు ఇక్కడికి రాకంటే ముందు మీరు అరెస్ట్ చేస్తారు. మరి మీ నాయకత్వం ఇక్కడ కళ్ళు కనిపించలేవా? మీకు ఇక్కడ మహిళలు కించపరిస్తే మీ కళ్ళు కనిపించలేవా? మరి మీరు ఏం నిద్రపోతున్నారా? ఫామ్ హౌస్ కి పరిమిత పైపోయినారు. ఎర్రబెల్లి ఏంటి మీ సంగతి? మీ ఊసర లక్షణాలు ఏంటి అసలు? మీ ఊసర వాళ్ళ దందాలు పనిచేసేయి. ఇప్పటికే కామెంట్ చేసిన అంత మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కూడా చూస్తున్నారు. నీ ముఖ్యమంత్రి నువ్వు నీ సంగతి చల్లా ధర్మారెడ్డి ఏం చేస్తున్నారు అందరు గమనిస్తున్నారు. అయిపోయింది నీకు ఏకాకం దుకాణం బండి నీది అయిపోయింది మూసుకొని పోయిగా ఇంట్లోనే చేసేవంటే నేను ప్రజలు ఎమ్మడవాడి కొట్టేది రోజు కూడా దగ్గర పడతాయి. మీరు మీరు చేసిన కార్యాలకి మీరు చేసిన కార్యక్రమాలకి అసలు సంబంధం లేకుండా మీరు ప్రజాప్రతినిధులని అగౌరవపరిచి ఒక అధికారులను అగౌరవపరిచి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, మీరు చేసిన పనులు ఏంటి, దీనికి మొత్తం బీజేపీ మహిళా మోర్చా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఎర్రబెల్లిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన సభ్యత్వం ఏదన్నా కూడా వెంటనే పాటించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.